షుగర్ సిమ్టమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. చాలామందికి ఒక రకమైన అపోహ ఉంటుంది, అంటే ఎక్కువ నైట్ టైం యూరిన్కి లేవాల్సిన అవసరం రావటం కానీ, ఎక్కువ యూరిన్కి వెళ్ళటం త్రూఅవుట్ ద డే అవ్వచ్చు, లేదంటే బరువు తగ్గటం కానీ, దప్పిక ఎక్కువ వేయటం కానీ, ఇవన్నీ ఉంటేనే షుగర్ ఉన్నట్టు, లేదంటే షుగర్ లేనట్టు అనే ఒక రకమైన అపోహ ఉంది చాలామందిలో. కానీ షుగర్కి సంబంధించి ఇన్ఫ్యాక్ట్ 70-80% మందిలో వాళ్ళకి షుగర్ 5-6 ఏళ్ల నుంచి ఉండి కూడా వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. నౌ ఆన్ ద అదర్ హ్యాండ్ కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి వాళ్ళకి షుగర్ ద్వారా వచ్చే సిమ్టమ్స్ అని వాళ్ళకి తెలియదు, వాళ్ళు నమ్మరు. సో మీరు ఎప్పుడు జాగ్రత్త పడాలి, మీకు అంటే షుగర్ ఉండొచ్చు అని మీరు ఎప్పుడు అనుకోవచ్చు అంటే, మీకు ఒక రకమైన గిడ్డినెస్ అంటే తల తిరగటం అవ్వచ్చు, హై షుగర్స్ వల్ల మీరు డిహైడ్రేట్ అయ్యి బ్రెయిన్కి రక్త సరఫరా అంటే తగ్గినప్పుడు కానీ, వెర్టిబ్రో బేస్లో ఇన్సఫిషియన్సీ అవ్వచ్చు, వెర్టిగో కానీ, ఇట్లా రకరకాల కండిషన్స్ ఉన్నాయి. కానీ మీకు షుగర్ వల్ల అంటే ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, దెన్ ఇన్ఫ్యాక్ట్ ఎమర్జెన్సీకి డీకేఏ అంటే డయాబెటిక్ కీటోయాసిడోసిస్ అనే కండిషన్తో, ఒక సీరియస్ కండిషన్తో వచ్చిన పేషెంట్ని మేము చూస్తే నాకు షుగర్ లేదు అని చెప్తాడు, కానీ అది 6-7 ఏళ్ల నుంచి షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రమే వచ్చే కండిషన్ అది. సో ఇలా షుగర్ ఉండి కూడా మీకు సిమ్టమ్స్ తెలియకపోవచ్చు. సో ఓన్లీ వే టు ఫైండ్ అవుట్ అంటే మీరు నార్మల్గా అనిపించవచ్చు, ఇన్ఫ్యాక్ట్ అంత నార్మల్గా ఉండొచ్చు, కానీ మీరు షుగర్ టెస్ట్ చేస్తే మీకు ప్రాబ్లమ్ 400-500 షుగర్స్ కూడా ఉండొచ్చు. సో 70-80% మందిలో అంటే షుగర్ సంబంధించి స్పెసిఫిక్ సిమ్టమ్స్ లేకపోయినా కొన్ని సిమ్టమ్స్, ఇప్పుడు పాలియూరియా అంటే ఎక్కువ యూరిన్ కెళ్ళటం కానీ, పాలిఫేజియా ఎక్కువ ఆకలేయటం అవ్వచ్చు, బరువు అంటే మీరు అటెంప్ట్ చేయకపోయినా మీ బరువు బాగా తగ్గటం అవ్వచ్చు, ఆర్ బరువు బాగా పెరగటం అవ్వచ్చు, ఇలాంటివి ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోండి. ఒక టెస్ట్ సరిపోదు, మీరు ఫాస్టింగ్ చేసుకోవాలి, పోస్ట్ లంచ్ అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత షుగర్ కూడా చూడాలి, అలాగే 3 నెలల కంట్రోల్ ఎలా ఉంది, HbA1c, ఈ 3 చేస్తేనే మనం ఒక అంటే ఖచ్చితమైన డయాగ్నోసిస్ రాగలం. మీకు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారా, మీరు నాన్ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారా, లేదంటే మీకు ఫుల్ బ్లోన్ డయాబెటీస్ వచ్చిందా అనేది.